మనతో పాటు ఫోన్ లైన్ లో పొన్నం ప్రభాకర్ గారు జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ గారు, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే మండల కేంద్రాల్లో రైతులు పంటలు అమ్ముకోవడం సాధ్యమయ్యే పనేనా? ఈ రోజు ఒక నల్ల దినంగా చట్టంలో, అంటే వాళ్ళ ప్రభుత్వము ఇది ఒక చీకటి రోజుగా భావిస్తున్నారు. ఎందుకంటే నేను మార్క్ఫెడ్ చైర్మన్ 2005లో, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఏర్పడ్డ తర్వాత గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, నేను మార్క్ఫెడ్ చైర్మన్ గా, రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా, గ్రామ గ్రామాన మండలాల వారిగా పెద్ద గ్రామ పంచాయతీలో మొక్కజొన్న వరిధాన్యం కొనుగోలు ప్రారంభించడం, ఇవాళ ఈ ప్రభుత్వం అది తీసేస్తా ఉన్నదంటేనే బాధ కలుగుతోంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రైతులకు సంబంధించి అనేక మాటలు మాట్లాడి ఒక పక్క రైతు బంధు వేస్తా అని చెప్తూనే మరొక పక్క పండించిన పంటకు కొనుగోలు కేంద్రాలను మూసేస్తా ఉన్నామంటే దీన్ని బట్టి అర్థమైతా ఉంది. ఎడమ చేతులు పెట్టి కుడి చేతులు గుంజుకోవడం, ఇంతకంటే దౌర్భాగ్యమైన నిర్ణయం లేదు ఈ ప్రభుత్వం. ఇంకా ముందు చెప్పింది ధాన్యం విత్తనం నుంచి పెట్టుకుంటే అమ్ముకునే దాకా మా బాధ్యత అని చెప్పింది మేనిఫెక్చర్ల. చంద్రశేఖరరావు గారు మర్చిపోయారు కావచ్చు, ఫామ్ హౌస్ లో వరుసగా 15 రోజులు మత్తులో ఉండి ఇటువంటి విషయాన్ని దయచేసి మళ్ళొక్కసారి చెప్తారా, చంద్రశేఖరరావు గారు మీరు మ్యూజిక్ చూస్తారో లేదో కోపం మీద కానీ, ఈ న్యూస్ మీ టీఆర్ఎస్ నాయకులు మీ దృష్టికి తీసుకురావాలి. ఇలా రైతులకు సంబంధించిన ఏ నిర్ణయం అయితే తీసుకొని కొనుగోలు పనిచేస్తా ఉంటున్నారో జాగ్రత్త అని చెప్తాను. ఇలా రైతులు ఊరికే లేరు, ఊర్లల్లా నువ్వు చెప్పినప్పుడు సన్నరకం వేసుకున్నారు, వాళ్ళకి ధరియలే, అయినా భరించిండ్రు, 100,000 రూపాయలు రుణమాఫియాను చేయలే, భరించిండ్రు, నీకు ప్రతి ఎన్నికల మెజార్టీ ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయను అని అంటా ఉన్నవే, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెడతాను, రకరకాలుగా మాట్లాడినావు, రైతుల కోసం అవసరమైతే దేవుతో కొట్లాడతాను, ఉచితంగా యూరియా ఎరువులు ఇస్తాను, ఏం మాట్లాడుతున్నావు? ఇలా కొనుగోలు పనిచేస్తే నీ చాగిరా శాశ్వతం అనుకుంటున్నావు బిడ్డ? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొనుగోలు కేంద్రాలు యథావిధిగా తెలంగాణ తీసుకున్నది మేము రైతుల కొరకు, రైతుల మంచి కొరకు, ప్రజల మంచి కొరకు. ఇవాళ ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి కుక్కలకు నిర్ణయాల వల్లే ఈ రాష్ట్రం అధోగతి పాలైంది, అప్రో పాలైంది. ఇప్పటికైనా ఆ 3వ టీఎంసీ పేరు మీద జరుగుతున్న దుర్వినియోగం కావచ్చు, ఇటు రైతులకు సంబంధించిన కొనుగోలు బంద్ కావచ్చు, టీఆర్ఎస్ పేరు మీద చిన్న వాళ్ళు దోసుకునే విషయం కావచ్చు, ఇది ప్రజలు గమనించాలి. కేసీఆర్ పెద్ద దోపిడీదారని ఈ సందర్భంగా కోరుతూ ఈ కొనుగోలు ప్రక్రియను ఒక కాంగ్రెస్ నాయకుడిగా, మార్క్ఫెడ్ చైర్మన్ గా నా హయాంలో ప్రారంభమైంది, ఇది బంద్ అయితే నేను అటీన కూర్చుంటా అనుకోక బిడ్డ జాగ్రత్త అనే మాట కూడా తెలియజేస్తా ఉన్నాను. ఓకే ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ.